రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా హుసేన్ సాగర్ తీరాన ఏర్పాటైన నీరా కేఫ్ ప్రారంభం కాబోతుంది. 20 కోట్లతో ఈ నీరా కేఫ్ ను నిర్మించారు. 0% ఆల్కహాల్ ఉన్న నీరా తాగితే అనారోగ్యాల నుంచి దూరం కావొచ్చని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఫుడ్ రెస్టారెంట్ కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు శ్రీనివాస్ గౌడ్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటు హుస్సేన్ సాగర్ తీరాన నీరా కేఫ్ ను ఏర్పాటు చేసింది. రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇది ప్రారంభం కాబోతుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాతో పట్టినారు. సార్, ఈ నీరా కేఫ్ పెట్టాల్సిన ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? జనరల్గా నీరా అనగానే ఇది ఆల్కహాలిక్ డ్రింకు అని అంటారు. ఇది నాన్ ఆల్కహాలిక్ డ్రింకు. నీరా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరా వేరు కళ్ళు వేరు. నీరా అనేది ఆల్కహాల్ లేకుండా ఉంటుంది. సూర్యరశ్మి పెంచే కొద్దీ అది పర్మనెంట్ అయిపోయిన తర్వాత అది ఆల్కహాలిక్ వస్తుంది. కళ్ళులో కూడా అనేక రకాల లక్షణాలు ఉన్నాయి, ఆరోగ్యమైనటువంటివి. నీరలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. నీర ద్వారా చూడండి, ఇది బూస్ట్ తయారు చేస్తాం. ఇట్లా మనం బూస్ట్ సేమ్ బూస్ట్ మాదిరిగానే ఉంటుంది అన్నమాట. నీర ద్వారా బూస్ట్ తయారు చేస్తాం. తర్వాత దీని ద్వారా షుగర్ కూడా తయారు చేస్తాం. ఇదంతా షుగర్ పేషెంట్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. దీని ద్వారా తేనె కూడా తయారవుతాయి అన్నమాట. ఇలాంటిది అనమాట. ఇది ఏ ల్యాబొరేటరీలో మనం పోయి టేస్ట్ చేయించినా కూడా దాదాపు 14 రకాల విటమిన్స్, అమైనో ఆసిడ్స్ పూర్తి పుష్కలంగా లభ్యమయ్యేటివి దీనిలోనే. ఒక హెల్దీ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా దీనిలో ఉన్నాయి అనేటువంటిది ఈ డ్రింక్లో నీరా దానిలో ఉండేటువంటిది అనమాట. ఇది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్. ఇది ఒక సైంటిఫిక్ మెథడ్లో తయారు చేయాలన్నదే మేము లక్ష్యం. దీని మీద అనేక రకాలుగా దుర్మార్గమైన ప్రచారాలు కూడా చేసినారు గతంలో కూడా. ఇది జీరో ఆల్కహాలిక్ అనేది ఉండనే ఉండదు. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి అన్ని రకాలుగా అక్కడ కూలింగ్ స్టే పాయింట్ అటు అక్కడ స్టోరేజ్ ఉడబోత దీనిలో మొత్తం టోటల్గా ఫిల్టరైజ్ చేసుకొని ఇక్కడ ప్యాకింగ్ ఇదంతా ఇంత సైంటిఫిక్ మెథడ్తో ఉంటుందన్నమాట. ఇది దేశంలో మొట్టమొదటిది, భారతదేశంలో మొట్టమొదటిది. అరే దీనిలో అద్భుతమైనటువంటి, వెనకటికి చిన్నప్పుడు కూడా కిడ్నీలో రాళ్ళు వస్తే కూడా నీరు తాగేది, కిడ్నీ రాళ్ళు వస్తే కళ్ళు కూడా తాగేది, ఆల్కహాలిక్ కూడా తాగేది. దీనిలో ఒక చిన్న సింగిల్ డ్రాప్ నీళ్ళు కలపము, సింగిల్ డ్రాప్ ఏది కలపము. యాజ్ టీజ్గా అదే టెంపరేచర్లో మార్నింగ్ ఏ టెంపరేచర్ ఉంటే ఆ టెంపరేచర్లోనే మేము కూలింగ్ పాయింట్లు పెట్టి ఇక్కడ కూలింగ్ చేసి ఇక్కడ నుంచి కూలింగ్ పాయింట్లు ఉంటుంది. ప్రజెంట్ వారం రోజుల వరకు దీని ఏం ఖరాబ్ కాదు. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో భీమ్రా నాయక్ గారు సైంటిస్టు ఒక 6 మంత్స్ వరకు కూడా దీన్ని ఖరాబ్ కాకుండా ఉండేటట్లు దాన్ని కనుగొన్నాడు. ఆయన ఆల్రెడీ పేటెంట్కి ఇవ్వడం జరిగింది. రైట్స్కు వచ్చేస్తే అది 6 మంత్స్ వరకు కూడా మనం కాపాడుకోవచ్చు. 6 నెలల వరకు కూడా ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇది. కనుక దానిలో ఆయన సైంటిస్ట్ భీమ్రా నాయక్ గారు కనుక్కున్న దాని ఏంటంటే ఆయన అమెరికాలో కూడా పరిశోధన చేసాడు. అయితే క్యాన్సర్ రాకుండా ఉండడానికి హయ్యెస్ట్ రాకుండా ఉండడానికి దీనిలో కళ్ళులో ఉన్నాయి, ప్లస్ స్ట్రెంత్ ఇమ్యూనిటీ పెంచడానికి నీరలో ఉంది. కనుక దీన్ని 6 నెలలు కాపాడుకున్నట్లయితే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదంతా వస్తే న్యాచురల్గానే కలుపుతాం, ఖరాబ్ కాకుండా. అది కూడా 6 నెలలు ఉంటుంది. ఇప్పుడు వితౌట్ ఎనీ యాడెడ్ 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది. మార్నింగ్ 10 టు నైట్ 10 వరకు ఉంటుంది. దీనిలో నాన్ వెజ్ గ్రిల్ చికెన్, గ్రిల్ మటన్ ఉంటుంది, వెజిటేరియన్ ఉంటుంది, వెజిటేరియన్ స్నాక్స్ ఉంటాయి, కారం అప్పలు ఉంటాయి, ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. ఐస్ క్రీమ్ కూడా నీరా ఐస్ క్రీమ్ కూడా తయారు చేస్తున్నాం. ఇది చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా నీరా కేఫ్ ఏర్పాటు చేయాలన్నది దాదాపు 16 నుంచి 20 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. నీరా కేఫ్కు సంబంధించినటువంటి అంశాలకు కూడా పలు స్టాళ్లను కూడా ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా దీన్ని ఓపెన్ చేసే ఉంటుంది. చాలామంది కూడా దీన్ని ఇష్టపడి తాగుతూ ఉంటారు. ఆ కళ్ళులో దాదాపు ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ దీంట్లో 0% ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండేందుకు ఈ నీరాను తాగితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారని కూడా మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. కెమెరామెన్ అగరాయకులతో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్.